సో ఇప్పటికే దశల వారు ఫస్ట్ ఏకాలంలో చేస్తానన్నారు రుణమాఫీ ఇప్పుడు దశల వారికి తర్వాత అధికారంలోకి వచ్చినాక దశల వారు అన్నారు ఇరవై ఐదు వేలు మొట్టమొదటిసారి చాలా కాలం తర్వాత ఇరవై ఐదు వేలు అయితే చేయడం జరిగింది ఇక మిగిలిన డెబ్బై ఐదు వేలకు సంబంధించి ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అయ్యింది లేదు ఏ బడ్జెట్లో డబ్బులు పెట్టింది లేదు ఇంతవరకు దీనికి సంబంధించి కొంత అమౌంట్ని కూడా రైతులకు రుణమాఫీకి సంబంధించి కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది లేదు ఎందుకు ఈ రకమైనటువంటి వైఖరి ప్రధానమైనటువంటి అంశం కిందనే అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు అంటే రైతులు అడగట్లేదనా లేకుంటే రైతులు ఆందోళన చేయట్లేదనా లేకుంటే వారు రెస్పాండ్ అయ్యే వరకు వీరు చేయరా ఇది రైతులు రుణమాఫీ చేయమని అడగలేస్తారు కాబట్టి ఏంటంటే ఇది గవర్నమెంట్ యొక్క బాధ్యత వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎప్పుడైతే ఇరవై ఐదు వేలు చేసినో ఎంట ఎంటనే యాభై వేలు లక్ష రూపాయలు చేస్తామన్నారు కానీ అది ఎందుకో మాట తప్పుతున్నారు ఈ యొక్క గవర్నమెంట్ లాస్ట్ ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మళ్ళీ ఎలక్షన్ల వరకు పొడిగించి ఎలక్షన్ల ముందలే ఈ యొక్క ఆలోచన అయితే ఉందా అట్లా ఉంటే మాత్రం అదే విషయాన్ని రైతులు చెప్తే రైతులు ఏదో బాధలు పడ ఏదో పడి ఆ రుణాలు కొంచెం కట్టుకొని ఆ మిత్తులను కట్టారు కదా మిత్తి భారం మెరిగిపోతున్న రైతుకు ఈ గవర్నమెంట్ చే రుణమాఫీ చేస్తున్నది కాబట్టి వాళ్ళు మిత్రులు కూడా కట్టుకోలే భయతున్నారు రుణం కట్టలేక మిత్రులు కట్టలేక భారం పెరిగిపోతున్నది ఇది ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవాలి ఎన్నో పథకాలు ఇస్తున్నారు కానీ రైతుల దగ్గరకు వచ్చేసరికి ఇట్లా మాట వేయడం ఏంది ఇప్పటికే రైతులు సమస్యల్లో ఉన్నారు విషయం అంతా రైతులకు రైతస్తుటే తిరుగుతున్నది తెలుసు అది అందరికీ